ముఖ్యమంత్రి జగన్ పై గులకరాయితో దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ 4 రోజులుగా పోలీస్ అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీ వాసులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై గులకరాయ్తో దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ 4 రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీ వాసులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కేవలం విచారణ నిమిత్తం దుర్గారావును తీసుకెళ్లామని, ఎలాంటి సంబంధం లేదని తెలిసి వదిలిపెట్టామని పోలీసులు చెబుతున్నారు.